मुख्यमंत्री केसीआर ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథంలో తూసుకువెళ్తుందని తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ అన్నారు. యాదాద్రి భోనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక లింగబసవ ఫంక్షన్ హాల్లో కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైనందుకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో గొల్ల కుర్మలకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆయుర్భావం తర్వాత కి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమంలో తన వెంట నడిచినందుకు ఒక ఉస్మాన్షిడి విద్యార్థి నాయకుడిగా నిరుపేద కుటుంబంలో పుట్టిన పేద విద్యార్థి నాయకుడికి మరి తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ షీప్ అండ్ గో డెవలప్మెంట్ కార్పొరేషన్ అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అదేవిధంగా నా యొక్క పదవికి సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అదేవిధంగా యాదవ్ ఎమ్మెల్యేలకు జిల్లా ప్రజాప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా శిరస్సు ఉంచి తెలంగాణ ఉద్యమాభందనం తెలియజేస్తా ఉన్నా. ఏ ఆశయంతో అయితే ఏ నమ్మకంతో అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ నిర్మాణంలో నా పాత్రను ఉండడం కోసం అవకాశం కల్పించారో మరి ఆ యొక్క నమ్మకాన్ని ఆ యొక్క ఆశల్ని ఒమ్ము చేయకుండా ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తానని పేద వర్గాల కోసం పనిచేస్తానని చెప్పేసి నేను హామీ ఇస్తా ఉన్నా.